నువ్వు బాగరా? ఏంటి నిదానంగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా? అబ్బో నన్ను ఇరికిద్దామనే నీ ట్రిక్కులన్నీ నాకు తెలుసులే. ఎప్పుడు చూసినా నేనే దొరుకుతాను. బుజ్జి ఇలారా, వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి పట్టున ఉండాల్సిన అవసరం లేదా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అడుగుతున్నది నిన్నే ఎక్కడికి వెళ్ళావు? నేను కాలోగడ్ దగ్గరికి వెళ్ళాను. ఉద్ధరించు అక్కయా. అక్కయా ఏమిటే? ఇడుగో వచ్చాడు నీ కొడుకు. ఓహో ఇప్పటికి తేలికైందా? తమరు దిగబడ్డారు సరే, మా విధవేడి వాడు నీతో పాటు రాలేదా? వాడు ఎప్పుడు ఎస్కేప్ అయ్యాడు? రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్కు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడివి. అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆటలా? అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్టి ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను. బాగా సాకులు నేర్చుకున్నావు, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. పొద్దున్న ఎప్పుడో చెద్దన్నం తిని ఊరి మీద పడ్డావు, ఆకలేస్తుంది, కాళ్ళు చేతులు కడుక్కుని వెళితేను. బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళుండడం ఇదేగా మొదటిసారి? అందుకే మరి ఇలా ఊరంపడి పడి తిరుగుతున్నాడు. కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా. నాదే ముందులే సగం జీవితం అయిపోయింది. వాడు చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చాడనుకో, వాడినో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలన కూర్చుంటారు. చూద్దాం బుజ్జిగాడేళ్ళక తెలుస్తుందిలే. ఏరా ఇంజనీరు, ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి? ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటావు, సిగ్గులేదు నీకు? మీరేం దిగులు పడకండమ్మా, టౌన్కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు. ఓ మారిపోతాడు. పచ్చలేదా? రే ఎందుకు లేక దాన్ని ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావు. ఏమైంది భారతి? అలా అచ్చోసి నమ్మోదులా పిల్లలు వదిలేయకూడదు, కాస్త గదమాయించి పెంచాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను, చూడు ఏం చేశాడు. అయ్యో నిజంగా నాకేం తెలీదు, ఇది నేను చేసిన పనే కాదమ్మా, ఊరికే దోశలు నిలిటేసేదాన్ని మొహం చల్లాను, అంతే నేను చేసింది. ఆహా నీకేం తెలియదేంటి, ఇదిగో నాతో అబద్ధం చెప్పుకో. ఒక బిందె నీళ్లు నా మీద కుమ్మరించాడు, నన్ను పట్టుకుని కొట్టాడు, తిట్టాడు, కిచ్చాడు, చూడు నువ్వే చూడు, చూడమ్మా. ఇదేం బాగాలేదు బుజ్జి, రాను రాను నీ అలర్ ఎక్కువైపోతుంది. మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను. జలు చేసే తర్వాత ఎవడు పడతాడు? రా గోవిందు. చేతులు వదులు, వదిలితే పారిపోదావునా? చేతులు వదిలి చూడు, ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది. ఎరా ఎందుకురా శాంతి నేత మీద నీళ్లు పోసావు, నన్ను ఎరికించడానికేనా? కాదు కాదు, అది దీని పని. అవునా? నాకు వ్యతిరేకంగా నువ్వు సాక్ష్యం చెప్పకూడదు. నేను పోయడం నువ్వు చూసావా? నేను చూశాను, నా రెండు కళ్ళతో చూశాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, తర్వాత నీ సంగతి చూసుకుంటానులే.
ఏంటి రతి ఇది? ఏ అక్కని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నేను నిన్ను రతి అనే పిలుస్తాను. నువ్వు ఇలా చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే నిన్న అక్కని ఎలా పిలవాలనిపిస్తుంది? అక్కడికి తమరేదో పెద్ద మనిషి అన్నట్టు సిగ్గులేదు. ఇంజనీరింగ్ చదవబోయే మనిషి ఇంకా చిన్నపిల్లలతో సమానంగా ఆడుకుంటున్నాయి. నువ్వు మగాడవైతే ఒక బుడుగుద చూపించు, నేను దేనికైనా ఓడిపోతాను. అదొన్న పెద్ద కష్టమా? చూడండి పిల్లలు, ఇప్పుడు మన బుజ్జి గారు ఇంతవరకు ఎవరు ఊదినటువంటి పెద్ద బుడగ ఊదబోతున్నారు. చూడండి, కొట్టండి, చప్పట్లు కొట్టండి. హలో, ఈ మాత్రానికే పగలబడిన అవకర్లేదు. అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి. ఎవరన్నారు ఓడిపోయానని? సరిగ్గా గంటసేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద బుడుగు వచ్చేట్టు నేను ఊ చూపిస్తాను. అబ్బబ్బో, మాటలు కోటలు దాటుతున్నాయి. బలూన్ కంటే పెద్దదంట, ఎందుకు బుజ్జి అనవసరంగా కోతలకు వస్తుందా? రతి, రతి, ఆగాగాగా, మనం వెళ్ళి చిలక గుళ్ళు పొదిగిందేమో చూద్దామా? వద్దు బుజ్జి, ఊరికే రోజు వెళ్ళాల తాకి చూస్తావు, పొదగవు. అవే పొద్దుతాయిలే, రా అబ్బా రా. అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు. మాట విన్నావా? తప్పు బుజ్జి, ఆ గూడు జోలికి వెళ్ళొద్దు అని చిలక చెప్పినట్టు చెప్పాను. ఇప్పుడేమైంది? పుట్టయా? నసపెట్టకో, వచ్చే టైం అయింది. నువ్వు ఇంజనీర్ అయ్యేటప్పుడు, ఈ ఊరు వచ్చేటప్పుడు, పెద్ద వంతెన కడితే మేము దాని మీద నడిచేటప్పుడు ఆలోచించి చెప్తానులే. అడు తప్పకో. కూజో, పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందరిగేస్తూ వెళ్ళిందని చెప్పి ఆపాను కదా. అప్పుడు శత్రువుడు మా వ్యూహాన్ని ఛేదించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అనిపించింది. చాలా పూర్గా ఉంది. అందుకని ఆ సీన్ టోటల్గా మార్చి రాశా. ఒకసారి చదువుతాను, ఎలా ఉందో చెప్పు. అయ్యో మామయ్య, ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, వినే మూడు కూడా లేదు. ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది. అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది. నా ఈ పుస్తకం ప్రింట్ అయి బయటికి రాని ఆ తర్వాత ఇలాంటి కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు. నాకు మాత్రం ఆ పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకం లేదు. నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు ఏడేళ్ళు దాట్లా? నీకేం తెలిసే, ఇదంత తేలిగ్గా పూర్తి చేసే పుస్తకం కాదు. అది కాకుండా ఆ చిత్తుకాయితలు అక్కడ పడేసి ఇక లేచొస్తావా అన్నయ్య? 10:30 బస్సు పట్టుకుని వెళితే గానీ పెన్షన్ తీసుకుని సాయంత్రానికల్లా ఇంటికి చేరుకోలేవు. నువ్వు ఉండవే, మీద పడబాకు. చూడు చెల్లా, 10:30 బస్సుకి వెళ్ళినా 12:30 బస్సుకి వెళ్ళినా నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది. అర్థమైందా? ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం, ఎవరు దోచుకోను లేరు, ఎక్కడికి పాడుకోను. నాకేం నష్టం లేదు, పెన్షన్ నెలకొకసారే ఇస్తారు, గుర్తుంచుకో. కోస్తున్నాడు కోతలు. దేశభక్తి లేని ఘటాలు.